లక్ష్యం లక్షలు ఒక ధనిక వ్యవసాయ కుటుంబం అనుకోని కారణాల వల్ల చాలా పే పేదరికంలో బతుకుతోంది ఆ కుటుంబంలోని ఒక వృద్ధురాలు మరణించింది ఆమె అంత్యష్టి సంస్కారం చేయడానికి కావలసినంత ధనం కూడా వారి వద్ద లేదు బాగా బతికున్న రోజుల్లో చావుల్ని కూడా ఘనంగా పూల పళ్ళకి బ్యాండు మేళంతో భారీగా టపాసులు పేల్చి చేసే కుటుంబం వారిది కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒకరు వద్దకు వెళ్ళి అంత్య సంస్కారాలకు డబ్బు కావాలి అని అడ అడగలేకపోయారు వారు పరమాచార్య స్వామి వారికి పెద్ద భక్తులు కావడం వల్ల వాళ్ళ గురించి అందరికీ తెలుసు శ్రీమఠంలో ఉన్న ఇద్దరు కాపలా వాళ్ళు ఈ విషయమై వారు చాలా పెద్ద కష్టంలో ఉన్నారు చాలా గొప్ప ధనిక ధార్మిక కుటుంబం వారిది కానీ ఈరోజు శవాన్ని తీసుకుని వెళ్ళి అంత్య సంస్కారాలు చేయడానికి కూడా వారి దగ్గర డబ్బు లేదు అని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు దగ్గర్లోని గదిలో విశ్రాంతి తీసుకుంటున్న మహాస్వామివారి చెవిన పడ్డాయి వీళ్ళ మాటలు వెంటనే స్వామివారు కార్వార్ రామమూర్తి అయ్యర్ని పిలిచి శ్రీమఠం నుండి ఒక సేవకుడిని వాళ్ళ ఇంటికి పంపి సంతాప సందేశంతో పాటు రెండు వేల రూపాయలు ఇచ్చి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు చనిపోయిన ఆ వృద్ధురాలి కొడుకు కళ్ళనీరు పెట్టుకుని ఏడుస్తున్నాడు తన తల్లి చనిపోయినందుకు కాదు అతని బాధ పరమాచార్య స్వామివారు అపార కారుణ్యాన్ని తలుచుకుని అప్పట్లో రెండు వేల రూపాయలు ఇప్పటికీ అరలక్షతో సమానం వారికి లక్షల కంటే లక్ష్యం చాలా ముఖ్యం జయ జయ శంకర హర హర శంకర